హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగ గుగ్గిళ్ళు. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అయిన శనగ గుగ్గిళ్ళు. ఈ శనగ గుగ్గిళ్ళను పిల్లలకు రోజు ఇవ్వడం ద్వారా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. రోజు పిల్లలకు ఒక ఎగ్ పెట్టే బదులు ఈ శనగ గుగ్గిళ్ళను పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. మరి ఈ శనగ గుగ్గిళ్ళను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. శనగ గుగ్గిళ్ళను ప్రిపేర్ చేయడానికి నేను ఇలా శనగలను తీసుకున్నాను. ఇలా తీసుకున్న శనగలను వాటర్ వేసి 3 గంటల పాటు నాననివ్వాలి. 3 గంటల తర్వాత మన శనగలు ఇలా మెత్తగా నాని ఉంటాయి. ఇలా నానపెట్టుకున్న శనగలను స్టవ్ వెలిగించి స్టవ్పై ఈ శనగలను పెట్టుకొని కొద్దిగా లావు ఉప్పును వేసుకొని శనగలను ఉడికించుకోవాలి. శనగలను ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోండి. మీరు కుక్కర్లో అయినా శనగలను ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న శనగలు బాగా ఉడికాయో లేదో అని తెలుసుకోవడానికి ఇలా గరిటతో కొన్ని శనగలను తీసుకొని చేత్తో ఇలా శనగలను స్మాష్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఈ విధంగా శనగలను ఉడికించుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని శనగలన్నింటినీ కూడా స్ట్రైనర్తో వాటర్ మొత్తం వంపేసి శనగలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. శనగలను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని శనగలకు మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం. శనగలకు పోపును ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక మనం శనగ కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ను వేసుకోండి. ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి ఇలా కొద్దిగా సాల్ట్ను వేసుకోండి. ఈ ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ను వేయించుకోండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు కరివేపాకును అలా వేగనివ్వండి. కరివేపాకు అలా వేగిన తర్వాత మనం సన్నగ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. నేను కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కూడా అలా ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చిని బాగా వేయించండి. పచ్చిమిర్చిని ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేయించుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలన్నింటిని వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మరొకసారి కలుపుతూ టమాటాలను మగ్గించుకోండి. టమాటాలు మనకు మెత్తగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన టమాటాలలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకోవాలి. శనగలను వేసుకొని శనగలు పోపు మొత్తం కలిసేలా ఇలా మరొకసారి కలపండి. శనగలను పోపును ఇలా బాగా కలుపుకొని శనగలలో టేస్ట్ కోసం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పును కాస్త తక్కువగానే వేయండి, ఎందుకంటే మనం శనగలు ఉడికించుకునేటప్పుడే ఉప్పును వేసుకున్నాం కాబట్టి. అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి. కారం తక్కువగా తినేవారైతే కారం అవసరం లేదు, పచ్చిమిర్చిలో ఉన్న కారమే సరిపోతుంది. మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి కొద్దిగా కారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ గుగ్గిళ్ళను మగ్గించండి. 1 నిమిషం తర్వాత మూత తీసి గుగ్గిళ్ళను మరొకసారి కలుపుకోండి. మనం వేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, కారం అన్నీ కూడా ఈ స్పైసెస్ అన్నీ కూడా గుగ్గిళ్ళకు పట్టేలా కొద్దిగా అంటే కొద్దిగా ఇందులో వాటర్ వేయండి. గుగ్గిళ్ళు అడుగంటకుండా ఇలా కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ను వేసి మరొకసారి కలుపుకొని మగ్గించండి. గుగ్గిళ్ళను ఇలా అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయిన గుగ్గిళ్ళలోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును వేసుకోవాలి. కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి అలా కలపండి. ఇలా కలిపి పెట్టుకున్న గుగ్గిళ్ళలోకి మనం లాస్ట్గా గరం మసాలాను వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ గరం మసాలాను వేసుకుని ఒక్కసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన హెల్దీ అండ్ స్పైసీ శనగ గుగ్గిళ్ళు రెడీ అయ్యాయి. మరి ఈ శనగ గుగ్గిళ్ళను మీరు కూడా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు రోజు ఈవినింగ్ స్నాక్గా పెట్టండి. ఈ శనగ గుగ్గిళ్ళు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. రోజు పిల్లలకు ఒక ఎగ్ ఇచ్చే బదులు ఈ శనగలను పెట్టండి, చాలా మంచిది. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ శనగ గుగ్గిళ్ళు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.